హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం స్వాతంత్ర పోరాటంలో తమ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి అయినటువంటి భగత్ సింగ్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. భగత్ సింగ్, ఈయన పంజాబ్ పడమట బెంగాల్ గ్రామంలో విద్యావతి కిషన్ సింగ్లకు సెప్టెంబర్ 28వ తేదీన 1906వ సంవత్సరంలో జన్మించాడు. ఈయన చాలా పోరాటాలలో పాల్గొన్నాడు. అందులో ముఖ్యమైనది సహాయ నిరాకరణ ఉద్యమంలో ఈయన ముఖ్య పాత్ర పోషించాడు. అతని తల్లిదండ్రులు స్వాతంత్ర పోరాటంలో ఉండేవారు. అతని చిన్నప్పుడే వాళ్ళు ఉండేవారు. అతని తల్లి భగత్ సింగ్లో స్వాతంత్రం పట్ల ప్రేమను పెంచెను ఎక్కువ. దానికి గాను అతను పోరాటానికి చాలా బలంగా పూనుకున్నాడు. అతను పెళ్లి కూడా చేసుకోలేదు. చంద్రశేఖర్ ఆజాద్, వేరొక విప్లవాత్మక స్నేహితుడు, భగత్ సింగ్తో స్నేహంగా ఉండేవాడు. ఇద్దరు ఇంకొక ప్రాణ స్నేహితులు సుఖదేవ్ మరియు రాజుగురు. ఈయన ఒకనొక సమయంలో బ్రిటిష్ అసెంబ్లీ సమావేశాలలో ఒక బాంబు విసరడం కూడా జరిగినది. అందువలన భగత్ సింగ్ను, రాజుగురు మరియు సుఖదేవులను అందరినీ బంధించారు. బ్రిటిష్ వారు వారికి శిక్షను కూడా విధించారు. ఆ శిక్షలో భాగంగానే 1931వ సంవత్సరంలో మార్చి 23వ తేదీన భగత్ సింగ్ మరియు రాజుగురు మరియు సుఖదేవులను, వీరి ముగ్గురిని ఉరితీయడం జరిగినది. వీరు ప్రాణం పోయే ముందు కూడా భయపడకుండా మీసం తిప్పుతూ ఒక నినాదాన్ని ఇచ్చారు. వారి ప్రాణం పోయే ముందు కూడా విప్లవం వర్ధిల్లాలి అని భగత్ సింగ్, రాజుగురు మరియు సుఖదేవ్ వీళ్ళు స్వాతంత్రం యొక్క ప్రాముఖ్యతను తెలపడం కోసం ఈ విధంగా విప్లవం వర్ధిల్లాలి అని నినాదించి వారి ప్రాణాలను విడిచారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భగత్ సింగ్ గురించి, ఆయన యొక్క త్యాగం వలన ఎంతోమంది ఇలాంటి వారు పోరాటం వలనే మనకు ఈరోజు స్వాతంత్రం సాధించుకొని స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం. సో జై హింద్.